కమాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో రైతాంగం వరిధాన్యం అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వరిధాన్యం కోసి మడికట్టులో పోసి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. నా పేరు పెరమాల, నేను నేనాలో ఎంపీటీసీని, మా నెల్లికూరు మండలం. ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. రైతులు వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్పిందంటే సన్నధాన్యం పెట్టామని చెప్తే సన్నధాన్యం మేము పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పటికీ ఇప్పుడు రైతులను చూస్తూనే ఉన్నారు. దాదాపు 10 రోజుల కాండి కోసి పొలాలలోనే పోసుకొని ఇప్పుడు పట్టాలు వేసుకొని ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు తెరవకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. గతంలో మన ఈ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినటువంటి పైసల కోసం మరి దళారులు వెంబడిపడుతూ ఉన్నారు. మీకు పండించి మేము చిలకల పోసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి ఈ సన్నధాన్యాన్ని పెట్టన్నారు కాబట్టి మాకు విపరీతమైన ఖర్చు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దోమ తెగులు వచ్చింది, అదేవిధంగా కాటుక తెగులు వచ్చింది. మేము డబ్బులు విపరీతమైన డబ్బులు ఇలా రైతులం పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ సన్నధాన్యానికి 2500 రూపాయలు కింటా చొప్పున కేటాయించాలి ఈ గవర్నమెంటు. మరి అదేవిధంగా వెంటనే ఇది కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి కల్పించాలని ఈ గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము రైతు ప్రభుత్వం అని చెప్పడానికే కానీ కనీసానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్ని ఇబ్బందులు పడతారు అనేది చూసేటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరి దీని మీద తొందరగా చర్యలు తీసుకొని ఎంపీ గారు అవుతుంది, ఎమ్మెల్యే గారు అవుతుంది, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఇబ్బంది పడకుండా వాళ్ళు చూడాలనేది మేము కోరుతా ఉన్నాం. మీరు ప్రత్యక్షంగా కూడా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మరి పోసుకొని ఇబ్బంది పడుతున్నాం. అది ఇక్కడ ఉన్న మా నేనాల గ్రామ ప్రజలు కూడా, ఈ మండలంలో ఉన్న ప్రజలందరం కూడా మేము ఎందుకంటే చాలా రైతుల దగ్గరికి మేము పోయినప్పుడు చాలా వాళ్ళ బాధలు వెళ్ళబుచ్చుకుంటారు. వాళ్ళు గతంలో చేసిన అప్పుల కోసం వాళ్ళు ఆగట్టట్లేరు. మరి ఇక్కడ కొనే పరిస్థితి లేదు, డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మరి వ్యవసాయం చేయాలా? వ్యవసాయం దండ కాదు, మెండు మంచిగా చేయొచ్చు అది అని ప్రభుత్వం చెప్తోంది. తీరా చూసేటానికే మాత్రం ఎకరాన 2-2.5 కన్నా ఎక్కువ పండేటువంటి పరిస్థితి లేదు. దొడ్డు ధాన్యం వద్దన్నాడు, మరి వడ్డన్న దాన్ని సన్నదానం పెట్టాక దీన్ని కొనేటువంటి పరిస్థితి లేదు. పురుగు మందులు కొట్టడం కానీ దుక్కి దున్నించడం కానీ మరి కూళ్ళకు కానీ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకోసం సబ్సిడీలు ఇవ్వాలి. ఇది 2500 రూపాయలు సన్న రకానికి ఇచ్చినప్పుడే కొంత రైతుకు లాభం జరిగే అవకాశం ఉన్నది. ఎక్కువ దిగుమతి, ఎక్కువ పంట ఎక్కువ రాలేదు, మరి తక్కువ పంట వచ్చింది. ఎకరైనా 2-2.5 కన్నా ఎక్కువ పండేటువంటి పరిస్థితి లేదు. నా పేరు యాకన్న. పట్టాలు తెచ్చి 10 రోజులు అవుతుంది. పట్టకు 20 రూపాయలు చొప్పున 10 పట్టాలు. ఇప్పటికి 10 రోజులు అవుతుంది ఒరిగోసి. దొడ్డు ధాన్యం యాట దొడ్డు ధాన్యం వేసేది, దొడ్డు దేక సన్న వేసినాం. ఎకరానికి 2 డబ్బాలు అయినాయి. అప్పుడు 5 డబ్బాలు అయ్యేది, ఇప్పుడు 2 డబ్బాలు అయినాయి. దయచేసి ఒడ్డు తొందరగా కాంట పెట్టుకోండి. పట్టకి 20 రూపాయలు. ఎన్ని పట్ట? 10 పట్టాలు, 10 రోజులు. ఇప్పటికే 2000 అయినాయి. దయచేసి ఎడ్ చేసి ఒడ్లు కాంట పెట్టుకోరు జర తొందరగా. ధర నిర్ణయం దీనికి అప్పుడు 2000 అన్నారు, ఇప్పుడు కొంచెం ధర రేటు పెంచండి. ఇప్పుడు 2500, అప్పుడు 4 పుట్లయ్యాయి, ఇప్పుడు 2 పుట్లయినాయి. దాని ధర చూసి జర రేటు పెంచండి దయచేసి. ఇక మా బాధ మాకే ఉన్నది. శివార్ల ఉప్పలే, నెల్లికూరు మండలం. 6 రోజులు అవుతుంది సార్ పోసి వాటికి. 6 రోజులు అయింది, 6 రోజులు అయింది. ఇక కొన్ని నేర్పినాం, పట్టాలు దొరకక ఇక ఇప్పుడు ఈ పాడు పట్టుకొచ్చిండు. 10 పట్టాలు. పట్టాల కిరాయి రోజుకు 15 రూపాయలు ఒక్కొక్క పట్టకు. అంతేనా? ఈరోజు ఎన్ని రోజులు అయితే అంత పోసి? మరి 6 రోజులు అయింది. నా పేరు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.